లో అదే రకంగా మన కామారెడ్డిలో ఒక మాట చెప్పారు, నేను నిజాలే మాట్లాడతాను, అబద్ధాలు మాట్లాడను అంటూ ప్రారంభించిన తన ప్రసంగంలో ఆయన మొత్తం ఈరోజు పాపం ఆయనకు తెలిసి చెప్పారో తెలియక చెప్పారో కానీ చాలా వరకు అసత్యాలు అర్ధసత్యాలు వారి ప్రసంగం నిండా కూడా దొరికినాయి. జనరల్గా రాహుల్ గాంధీ గారికి ఏ రాష్ట్రానికి వెళ్ళినా అక్కడ స్క్రిప్ట్ ఇస్తారు, ఆ స్క్రిప్ట్ వారు చదువుతారు, దానిలో బాగానే ఆరితేరినట్టున్నారు. కానీ ఈరోజు వారి ప్రసంగంలో అసత్యాలు అర్ధసత్యాలు తప్ప సత్యం పొరపాటున కూడా ఎక్కడా కూడా లేదనే మాట మీకు నేను గుర్తు చేస్తా ఉన్నాను. కాంగ్రెస్ పార్టీ చరిత్ర మనందరికీ తెలుసు, సుదీర్ఘమైన ప్రస్థానం, 125 ఏళ్ల పైచిలకు చరిత్ర. అందుకే తెలంగాణ ప్రజలు ఈరోజు రాహుల్ గాంధీ ప్రసంగం విన్న తర్వాత మళ్ళీ వృద్ధ జంబూకం, కాంగ్రెస్ అనే వృద్ధ జంబూకం తెలంగాణలో పాగా వేయడానికి మళ్ళీ ప్రయత్నాలు చేస్తుందనుకునే ఒక పరిస్థితి ఉంది. ముఖ్యంగా రాహుల్ గాంధీ గారి ప్రసంగంలో ఈరోజు రెండు శుద్ధ అబద్ధాలు, పచ్చి అబద్ధాలు లక్షలాది మంది ప్రజల సాక్షిగా చెప్పింది ఏమంటే, వారు ప్రాణహిత ప్రాజెక్టు పేరు మార్చి అంబేద్కర్ గారి పేరు తొలగించారు, అంబేద్కర్ గారిని అవమానించారంటూ చాలా దుర్మార్గంగా కుసంస్కారంగా మాట్లాడినారు. ఇది పచ్చి అబద్ధం అని చెప్పి వారికి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. గతంలో ఉన్న అంబేద్కర్ ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్ట్ ఏదైతే ఉందో, తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత నీళ్ల కోసం తెలంగాణ ప్రజలు పెట్టుకున్న కన్నీళ్లను స్వయంగా ప్రత్యక్షంగా దశాబ్దాల పాటు దగ్గర నుండి చూసిన ప్రజాప్రతినిధిగా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు సాగునీటిని తాగునీటిని శరవేగంగా తీసుకొని రావాలన్న ఉద్దేశంతో గతంలో అప్పుడు జరిగిన ప్రాజెక్టుల్లోని డిజైన్ తప్పిదాలు ఏవైతే ఉన్నాయో వాటిని సవరించే ప్రయత్నంలో భాగంగా చాలా ప్రాజెక్టులకి విశ్రాంత ఇంజనీర్లు కానీ తెలంగాణ మేధావులు కానీ వారి సహకారంతో వాటిని పూర్తి స్థాయిలో రీడిజైన్ చేసి ప్రజలకు సత్వరమైన ఇల్లు అందించాలనే ఒక సత్సంకల్పంతో ప్రయత్నం చేయడం జరిగింది. అందులో అంబేద్కర్ గారి పేరు తొలగించాము అన్న మాట శుద్ధ తప్పు. అంబేద్కర్ ప్రాణహిత ప్రాజెక్టు కొనసాగుతూ ఉంది. అంబేద్కర్ ప్రాణహిత ప్రాజెక్టు ఆదిలాబాద్లో మరి నీళ్ళిచ్చే ప్రాజెక్టు, అక్కడ ఈ ప్రాజెక్టు కొనసాగుతున్న మాట రాహుల్ గాంధీ గారు తెలుసుకోవాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. వారి ఆరోపణ ఏదైతే చేశారో వారు ఉపసంహరించుకుంటారని చెప్పి నేను ఆశిస్తున్నాను. ఒకవేళ ఉపసంహరించుకోకపోతే ఆయన విఘ్నతకు సంబంధించిన అంశం నేను చేయగలిగింది ఏం లేదు. రెండవది నేను వారికి గుర్తు చేస్తూ ఉన్నా, అంబేద్కర్ గారి గురించి రాహుల్ గాంధీ గారు చెప్తే రాహుల్ గాంధీ గారు మాకు పెద్దల్ని గౌరవించే సంప్రదాయాన్ని మాకు గుర్తు చేస్తే నవ్విపోతారు ప్రజలు. ఎందుకంటే అంబేద్కర్ గారు మరణించిన 34 సంవత్సరాల తర్వాత కూడా మధ్యలో కాంగ్రెస్ ప్రభుత్వాలు కేంద్రంలో ఉంటే ఈరోజు అంబేద్కర్ గారి మీద ప్రేమ ఒలకబోస్తున్న రాహుల్ గాంధీ గారు ఆయన పార్టీ 34 సంవత్సరాలు ఆయన పరమపదించిన తర్వాత భారతరత్న అవార్డు ఇవ్వలేదు. చివరికి ఇచ్చింది ఎవరయ్యా అంటే విపి సింగ్ గారి ప్రభుత్వం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి భారతరత్న అవార్డు ఇచ్చి దేశానికి సంబంధించి మరి ఒక ముద్దుబిడ్డ భారత రాజ్యాంగాన్ని రచించిన మహానుభావుడు అని చెప్పి విపి సింగ్ గారి ప్రభుత్వం గుర్తించింది తప్ప కాంగ్రెస్ ప్రభుత్వం గుర్తించలేదు. కాబట్టి రాహుల్ గాంధీ గారు విజ్ఞతతో మాట్లాడాలి, ఆలోచించి మాట్లాడాలి తప్ప ఎవరు పడితే వారు ఇచ్చిన స్క్రిప్ట్ ఎటు పడితే ఎటు చదివితే ఇట్లాంటి ఇబ్బందులు వస్తాయని చెప్పి వారు నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. దాంతోపాటు ఇంకో మాటకు నేను గుర్తు చేస్తూ ఉన్నా, రాహుల్ గాంధీ గారు పెద్దలను గౌరవించుకోవడం మీ పార్టీకి ఆ సంస్కారం లేదు. తెలుగు బిడ్డ భారత దేశానికి 5 సంవత్సరాల పాటు ప్రధానమంత్రిగా పనిచేసి మీ కాంగ్రెస్ పార్టీ ఒక సంక్షోభంలో ఉంటే ఆనాడు కాంగ్రెస్ పార్టీకి జీవసత్వాలు అందించి మొత్తం భారతదేశంలో ఆర్థిక సంస్కరణలకు ఆద్యుడిగా నిలిచిన పివి నరసింహారావు గారిని మీరు ఏ రకంగా అవమానించారో తెలుగు ప్రజలు తెలంగాణ ప్రజలు ఎవరూ మర్చిపోలేదు. 24 అక్బర్ రోడ్లోని మీ కేంద్ర ప్రధాన కార్యాలయంలోకి పివి నరసింహారావు గారి భౌతిక కాయాన్ని కూడా కనీసం ఎంట్రీ ఇవ్వకుండా అవమానం చేసిందే కాకుండా ఇక్కడ భారతదేశంలోని పరమపదించిన అందరు ప్రధానమంత్రులకి ఢిల్లీలో ఘాట్లుంటాయి, ఢిల్లీలో స్థూపాలుంటాయి, చిహ్నాలుంటాయి. అందులో ఇందిరాగాంధీ గారు, రాజీవ్ గాంధీ గారు, లాల్ బహదూర్ శాస్త్రి గారు వారందరూ పెద్దలే, మేము కాదండం లేదు. కానీ పివి నరసింహారావు గారికి ఒక్కరి విషయంలో మాత్రం తీవ్రమైన అవమానం చేసి వారి భౌతిక కాయాన్ని మీ కేంద్ర కార్యాలయంలోకి రాకుండా చేసి తదనంతరం అక్కడ కనీసం ఒక స్థూపం కూడా కట్టించకుండా హైదరాబాద్కి ఆ భౌతిక కాయాన్ని మీరు తరలించారు. తరలించిన తర్వాత అప్పటి మీ ఘనత వహించిన కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఆయన అంత్యక్రియలను కూడా సరిగ్గా చేయకుండా చివరికి
ఇంకా నేను చెప్తే బాగుండదు కానీ చివరికి ఆయన భౌతిక కాయం పూర్తిగా కాలకుండా వదిలిపెట్టిపోయినా మరి నీచమైన కుసంస్కారమైన పార్టీ కాంగ్రెస్ పార్టీ. కానీ మేము తెలంగాణ రాష్ట్ర సమితి కేవలం 4 సంవత్సరాలే మేము వచ్చి అధికారంలోకి, మీరు దేశాన్ని 50 ఏళ్ళు వెళ్ళిన వాళ్ళు, ఈ 4 సంవత్సరాల్లోనే పార్టీ పరంగా మేము తేడాలు చూడలేదు. మేము కేవలం తెలంగాణకు సంబంధించిన కొంతమంది మహానుభావులు, పివి నరసింహారావు గారి పేరు ఒక యూనివర్సిటీకి పెట్టుకున్నాం, కాకా వెంకటస్వామి గారి విగ్రహాన్ని ట్యాంక్ బండ్ మీద స్థాపించుకున్నాం, కాకా వెంకటస్వామి గారు జీవితాంతం కాంగ్రెస్ నాయకుడు, ఈరోజు మీ పార్టీలో ఉన్న గీతారెడ్డి గారి తల్లిగారు ఈశ్వరీభాయి గారి కార్యక్రమాన్ని ఈశ్వరీభాయి గారి వారి జయంతి కానీ వర్ధంతి కానీ అధికారికంగా నిర్వహిస్తూ ఉన్నాం. అదే రకంగా మహానుభావులు తెలంగాణకు సంబంధించి జయశంకర్ కానీ కొండా లక్ష్మణ్ బాపూజీ కానీ వారందరి పేర్లు కూడా ఇక్కడ విశ్వవిద్యాలయాలకు జిల్లాలకు పెట్టుకొని కొమరం భీం పేరు ఇవ్వాలి. కొమరం భీం పేరు కూడా మీరు మరి ఎట్లా తలిచారు కానీ మొత్తానికి మొదటిసారి తలిచారు. వారి పేరును కూడా మళ్ళీ జిల్లాకు పెట్టిన ఘనత కూడా తెలంగాణ ప్రభుత్వానికి దక్కుతుంది తప్ప మీ కుసంస్కారమైన కాంగ్రెస్ పార్టీ మాదిరిగా రాజకీయాల కోసం చిల్లర మాటలు మాట్లాడాల్సిన అవసరం కానీ చిల్లర విమర్శలు చేయాల్సిన అవసరం కానీ మాకు లేదని చెప్పి రాహుల్ గాంధీ గారికి నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, సవరించుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. ఎందుకంటే మీరు ఇంకా కూడా రాజకీయాల్లో మరి ముందుకు పోవాలని ఉత్సాహంతో ఉన్నారు, ఇలాంటి తప్పులు దొరలకుండా సవరించుకుంటే మీకే మంచిదని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఇంకో మాట కూడా నేను చెప్తా ఉన్నా, ఇలా చెప్పిన పచ్చి అబద్ధం, ఇంకొక పచ్చి అబద్ధం, ఇదైతే చాలా దారుణమైన వంచన. ప్రాణహిత చేవల్ల పేరు మార్చారు, అంబేద్కర్ పేరు తొలగించారని చెప్పడం ఒకటి, 36,000 కోట్ల ప్రాజెక్టును ఏకంగా ఏకాఏకిన 100,000 కోట్లకు పెంచినారని చెప్పి మరొక పచ్చి అబద్ధం రాహుల్ గాంధీ గారు చెప్పారు. రాహుల్ గాంధీ గారు సాగునీటి రంగానికి సంబంధించి ఏదైనా మాట్లాడే ముందు అన్నీ కూడా సాధికారంగా లెక్కలతో సహా మాట్లాడితే బాగుంటుంది తప్ప ఎటుబడితే అటు మాట్లాడితే కుదరదనే వాస్తవాన్ని, ఎందుకంటే గణాంకాలతో సహా తెలంగాణ ప్రజల గతంలో టీఎంసీ అనే లెక్క తెలంగాణ ప్రజల గతంలో తెలిసేది కాదు. తెలంగాణ ఉద్యమం ప్రారంభం కాకముందు ఈరోజు తెలంగాణలో ఒక బడిపిల్లని అడిగినా కృష్ణా జలాల్లో గోదావరి జలాల్లో తెలంగాణకు ఎంత హక్కు ఉంది, ఎన్ని టీఎంసీలు హక్కు ఉందంటే సాధికారంగా చెప్పే సత్తా ఇక్కడ తెలంగాణ బిడ్డలకు ఉంది. కాబట్టే చెప్తా ఉన్నాను, ఒకసారి చరిత్ర కూడా గుర్తు చేస్తూ ఉన్నాను. 2007లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం, రాజశేఖర్ రెడ్డి గారి ప్రభుత్వం మొదట ప్రాణహిత చేవెళ్లకు ఇచ్చిన పరిపాలన అనుమతులు 17,000 కోట్లు, మొదట 2007లో ఇచ్చిన జీవో. సంవత్సరం తిరగకుండానే ఏమీ మారలేదు, సంవత్సరం తిరగకుండానే అదే కాంగ్రెస్ ప్రభుత్వం, అదే రాజశేఖర్ రెడ్డి గారి ప్రభుత్వం 2008లో ఇచ్చిన జీవో ప్రాణహిత చేవలకు సంబంధించి దాని ఖర్చును పెంచుతూ 17,000 కోట్ల నుంచి 38,200 కోట్లకు పరిపాలన అనుమతులు, మళ్ళీ ఖర్చు పెరుగుతూ ఉందని చెప్పి వాళ్ళు ఇచ్చినారు. 2010లో మళ్ళీ అదే కాంగ్రెస్ ప్రభుత్వం, అప్పుడు నాకు తెలిసి రోసే గారు ఉన్నట్టున్నారు, 2010లో కాంగ్రెస్ ప్రభుత్వం అదే ప్రాణహిత చేవల ప్రాజెక్టు ఖర్చును మళ్ళీ ఒక్కసారి పెంచుతూ 40,300 కోట్ల రూపాయలకు మళ్ళీ పరిపాలన అనుమతులు ఇచ్చింది. మరి ఇప్పుడు నేను కూడా అనొచ్చు, 17,000 నుంచి 40,000 కోట్లకు 3 ఏళ్లలోనే పెంచారు అంటే మొత్తం 23,000 కోట్లు కాంగ్రెస్ నాయకుల జేబుల్లోకి పోయినాయి, అది జలయజ్ఞం కాదు ధనయజ్ఞం అని చెప్పి నేను కూడా మాట్లాడచ్చు. కానీ బాధ్యత గల వ్యక్తులుగా మనం 1-10 సార్లు ఆలోచించుకుని మాట్లాడాలి. ఈరోజు రాహుల్ గాంధీ గారు చెప్పిన మాట పచ్చి అబద్ధం ఎందుకంటా ఉన్నా అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ అది 36,000 కోట్లు కాదు, కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే 40,300 కోట్లకు పెరిగిన మాట వాస్తవం ఒకటి. రెండవది, మొన్ననే సెంట్రల్ వాటర్ కమిషన్ ఫైనల్ క్లియరెన్స్ ఇచ్చింది, దాని ప్రకారం ఈరోజున్న కాళేశ్వరం ప్రాజెక్టు కానీ ప్రాణహిత అంబేద్కర్ ప్రాణహిత ప్రాజెక్టు కానీ ఈ రెండింటి కలిపి మొత్తం సిడబ్ల్యూసీ ఇచ్చిన అప్రూవల్ 80,190 కోట్లు. అంటే 2010లో 40,300 కోట్లకు అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ఆనాడు మీరు పరిపాలన అనుమతులు ఇస్తే, మొన్న 2018లో సిడబ్ల్యూసీ ఫైనల్గా ఇచ్చిన క్లియరెన్స్ ప్రకారం 80,190 కోట్లు సిడబ్ల్యూసీ క్లియరెన్స్ ఇచ్చింది. మీరు అడగవచ్చు ఎట్లా పెరిగింది ఇది, 40,000 నుంచి 80,000 ఎట్లా అయింది, 40,000 నుంచి 100,000 కాపోయినా 40,000 నుంచి 80,000 అయింది కదా అని మీరు అడగవచ్చు. ఎట్లా పెరిగింది రాహుల్ గాంధీ గారు అంటే, ఇలా మీరే చెప్పారు, కాంగ్రెస్ ప్రభుత్వం మేము భూసేకరణ చట్టం తెచ్చాము 2013లో, దాన్ని చాలా రాష్ట్రాల్లో తొక్కుతున్నారు తుంగలో తొక్కుతున్నారని కూడా మాట్లాడినారు. వారికి గుర్తు చేస్తూ ఉన్న రాహుల్ గాంధీ గారికి, 2013లో మీరు ఆ చట్టం తెచ్చే వరకు, 2013లో మీరు ఆ భూసేకరణ ల్యాండ్ అక్విజిషన్ బిల్ తెచ్చే వరకు తెలంగాణలో మీ ప్రభుత్వం అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం పునరావాసంలో భూ నిర్వాసితులకు ఇచ్చింది ఎకరానికి 150,000 నుంచి 2 లక్షల రూపాయలు. మీరు ఈ భూసేకరణ చట్టం తెచ్చిన తర్వాత ఖర్చులు పెరిగిపోయినాయి ఆటోమేటిక్. ఈ R&R ప్యాకేజీ కానీ భూసేకరణ చట్టం మీరైతే తెచ్చారో దానివల్ల మరి 6 నుంచి 12 లక్షల రూపాయలు ఎకరానికి ఇవ్వాల్సిన పరిస్థితి
ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉంది, దేశం మొత్తం కూడా ఉంది. కాబట్టి ఖర్చులు ఎట్లా పెరిగినాయి ఇంకోటి కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. ఒరిజినల్ డిజైన్లో ఏదైతే 2010లో 40,000 కోట్లకు మీరు అనుమతులు ఇచ్చారో, ఆ ఒరిజినల్ డిజైన్లో మీరు మొత్తం పెట్టిన అన్ని రిజర్వాయర్ల సామర్థ్యం, కంబైన్డ్ సామర్థ్యం 16 TMCలు మాత్రమే. 164 TMCలు ఎత్తిపోయాలి, 16 TMCల రిజర్వాయర్ కట్టాలి ఒరిజినల్ డిజైన్ మీద 40,000 కోట్లు. దాన్ని రివైజ్ చేసి తెలంగాణలో ఉండే అండ్యులేటింగ్ టోపోగ్రఫీ ఏదైతే ఉందో దాన్ని సంపూర్ణంగా వాడుకుంటూ నీళ్లు వచ్చినప్పుడు దాన్ని కాపాడుకోవాలనే ఒక సదుద్దేశంతో ముఖ్యమంత్రి గారు, విశ్రాంత ఇంజనీర్లు, తెలంగాణ ఇంజనీర్లు అందరూ కలిసి తెలంగాణ ప్రజలకు వేగంగా న్యాయం చేయాలని, ఒక తెలంగాణ రైతాంగానికి న్యాయం చేయాలనే సత్సంకల్పంతో రీడిజైన్ చేసి మొత్తం రిజర్వాయర్ల సామర్థ్యాన్ని దాదాపుగా 10 రెట్లు పెంచడం జరిగింది. 16 TMCల రిజర్వాయర్ల సామర్థ్యాన్ని 160 TMCలకు పెంచి తెలంగాణలో ఎప్పటికి కూడా నిండుకుండలా తెలంగాణ ఉండాలి, నీళ్ళు ఒక వరదకాలంలో వస్తే దాన్ని తీసుకొచ్చి బ్రహ్మాండంగా కాపాడుకునే తెలివితేటలు ఈ తెలంగాణ రైతాంగానికి ఉండాలి, 2-3 ఏళ్ళు కరువు వచ్చినా తట్టుకునే పరిస్థితి ఉండాలన్న ఉద్దేశంతో 160 TMCల సామర్థ్యానికి మనం పెంచుకున్నాం. దాంతోపాటు మళ్ళీ గుర్తు చేస్తూ ఉన్న వారికి చాలా మార్పులు వచ్చినాయి. 2010 నాటికి 2018 నాటికి అన్ని ధరలు పెరిగినాయి, అది మీకు చెప్పాల్సిన పని లేదు. వ్యాట్ పెరిగింది, అప్పుడు 3.5% ఉండేది, తర్వాత 5% అయింది, ఇప్పుడు SGST వచ్చింది. దాంతోపాటు 3 అడిషనల్ బరాజెస్ కూడా కట్టుకుంటా ఉన్నాం. ఈరోజు అన్నారం కానీ సుందిల్లా కానీ అడిషనల్ బరాజెస్ కట్టుకుంటా ఉన్నాం, వాటితో పాటు 3 పంప్ హౌజ్లు కూడా కొత్తగా కట్టుకుంటా ఉన్నాం. ఇవన్నిటి దృష్ట్యా మీ టైంలో 2010లో 40,000 కోట్లు ఉన్న ప్రాజెక్ట్ ఏదైతే ఉన్నదో, భూసేకరణ చట్టం వల్ల ల్యాండ్ రేట్స్ పెరగడం, అదే మాదిరిగా 16 TMCల రిజర్వాయర్ల కెపాసిటీతో మీరు డిజైన్ చేసిన ప్రాజెక్టుకు 10 రెట్ల సామర్థ్యంతో తెలంగాణ రైతాంగం ఎప్పుడు కూడా బాగుండాలి, ఒకవేళ అకాల కరువు వచ్చినా 3-4 ఏళ్ళు కరువు వచ్చినా రిజర్వాయర్లు నిండుకుండలా ఉండాలని ఒక సత్సంకల్పంతో ముఖ్యమంత్రి గారు తీసుకున్న చర్యల వల్ల 160 TMCలకు రిజర్వాయర్లను పెంచుకోవడం, ల్యాండ్ భూసేకరణకి మీరు తెచ్చిన చట్టం వల్లనే గతంలో 1.5-2 లక్షల రూపాయలు ఉండే ఎకరానికి భూమి 6-12 లక్షల రూపాయలు ఇవ్వాల్సి రావడం, తర్వాత రిలీఫ్ అండ్ రీహాబిటేషన్ ప్యాకేజ్ కూడా పెరగడం, వీటితో పాటు 3 అడిషనల్ బరాజులు పెరగడం, 3 అడిషనల్ పంప్ హౌజులు పెరగడం, ఇవన్నిటి దృష్ట్యా 40,000 ఉన్నది 80,000 కాదా రాహుల్ గాంధీ గారు అని నేను అడుగుతా ఉన్నా. ఈరోజు మీరు అధికారంలో ఉన్నారు, కొన్ని రాష్ట్రాల్లో, కర్ణాటకలో ఉన్నారు, పంజాబ్లో ఉన్నారు, అక్కడ ప్రాజెక్టులకు 2010లో ఉన్న రేటే ఈరోజు 2018లో కూడా ఇస్తా ఉన్నారా? కాబట్టి అడ్డగోలు జమాబందీ వ్యవహారం, ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం, దోపిడీ అంటూ, రీడిజైన్ అంటూ, అవినీతి అంటూ మాట్లాడడం ఇది మంచిది కాదు, భావ్యం కాదు, వారు ఆలోచించుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. ఇంకొక మాట కూడా నేను గుర్తు చేస్తూ ఉన్నాను, రాహుల్ గాంధీ గారు చాలా దారుణంగా మాట్లాడినారు, ఆత్మహత్యలు రైతులై జరుగుతూ ఉన్నాయి కేసీఆర్ గారి హయాంలో అని మాట్లాడినారు. నిజంగా రాహుల్ గాంధీ గారికి సిగ్గనిపించడం లేదని నేను అడుగుతాను. 50 ఏళ్ళు ఈ దేశాన్ని పరిపాలించారు మీరు, 50 ఏళ్ళు పరిపాలించిన తర్వాత ఈరోజు రైతులు గుర్తొస్తున్నారు, ఈరోజు బీడీ కార్మికులు గుర్తొచ్చారు మీకు, ఈరోజు గల్ఫ్ బాధితులు గుర్తొచ్చారు మీకు. 50 ఏళ్ళు పరిపాలించిన తర్వాత 50 ఏళ్లలో మీ అసమర్థత వల్ల కదా ఈరోజు గల్ఫ్కి పిల్లలు పోతూ ఉన్నారంటే, మీరు 50 ఏళ్లలో ఉద్యోగాల కల్పన చేసి ఉంటే, 50 ఏళ్లలో నిజంగానే మీరు ఈ దేశానికి న్యాయం చేసి ఉంటే గల్ఫ్కి ఎందుకు పోయేవాళ్ళు? గల్ఫ్కు వలసలు పోయే పరిస్థితి ఎందుకు వచ్చింది? మీ హయాంలో కాదా, మీ నిర్వాకం వల్ల కాదా? అదే మాదిరిగా ఈరోజు రైతుల ఆత్మహత్యల గురించి మాట్లాడుతూ ఉన్నారు. మేము 4 ఏళ్లలోనే కాళేశ్వరం ప్రాజెక్టు 90% పూర్తి చేయగలిగితే మీరు SRSP లాంటి ప్రాజెక్టు మీ తాతగారా, సారీ ముత్తాతగారు జవహర్లాల్ నెహ్రూ గారు శంకుస్థాపన చేసిన SRSP ప్రాజెక్టును మీరు మొన్న దిగిపోయే 2014 నాటికి కూడా, 2014 మే నాటికి కూడా మొత్తం పూర్తి చేయలేకపోయినారంటే 40 ఏళ్ల పైచిలకు మీ పరిపాలన, మీ నిర్వాహకం, మీ అసమర్థత ఏ స్థాయిలో ఉందో మీకు అర్థం కావడం లేదా? మీరు సాగునీరు ఇచ్చేసి SRSP పూర్తి చేసి నాగార్జున సాగర్ కానీ శ్రీశైలంలో కానీ తెలంగాణకు అన్యాయం జరగకుండా కృష్ణా గోదావరి జలాల్లో న్యాయంగా రావాల్సిన నీళ్ళను కనుక 50 ఏళ్లలో ఇచ్చి ఉంటే రైతుల ఆత్మహత్యలు ఉండేవా అని నేను అడుగుతా ఉన్నాను. ఇంకొక మాట కూడా ఈ సందర్భంగా వరకు నేను గుర్తు చేస్తూ ఉన్నా, మొన్న కేంద్ర మంత్రి, వ్యవసాయ శాఖకు సంబంధించిన సహాయ మంత్రి పురుషోత్తం రూపాలా గారు ఆయన లోక్సభలో సమాధానం ఇచ్చారు. ఒక సభ్యుడు ప్రశ్న అడిగితే తెలంగాణలో రైతుల ఆత్మహత్యల మీద ఒక ప్రశ్న అడిగారు కాంగ్రెస్ మిత్రుడు, వారికి ఇచ్చిన సమాధానంలో నేను ఇది పార్లమెంట్ లెక్కనని చెప్పేది నా సొంత లెక్క కాదు. తెలంగాణలో 2014లో 1347 మంది రైతులు చనిపోయారని కేంద్ర మంత్రి గారు సమాధానం ఇచ్చారు. 2015లో 1400 మంది చనిపోయారని చెప్పారు. 2016లో 645 మంది చనిపోయారని చెప్పారు. అంటే తెలంగాణలో ఆత్మహత్యలు తగ్గుముఖం పడతా ఉన్నాయి, తెలంగాణ పురోగమనం దిశగా, ముఖ్యంగా వ్యవసాయ రంగంలో పురోగమిస్తున్నదన్న మాట నేను చెప్పడం కాదు, కేంద్ర మంత్రి గారు స్వయంగా పార్లమెంట్లో చెప్పినారు. నేను రాహుల్ గాంధీకి చెప్తా ఉన్నా, ఈరోజు సాగునీటి ప్రాజెక్టుల గురించి మాట్లాడావు, అందులో అవినీతి గురించి మాట్లాడారు మీరు.
ఏ సాగునీటి ప్రాజెక్టులను తొందరగా చేయడం వల్లనైతే తెలంగాణలోని రైతులకు న్యాయం చేయాలనే సత్సంకల్పంతో ముఖ్యమంత్రి గారు ముందుకు పోతా ఉన్నారో, ఆ సాగునీటి ప్రాజెక్టులకు అడ్డు తగిలినందుకు దొంగ వేలిముద్రలు వేసి ఆఖరికి చనిపోయిన వారి పేర్ల మీద కేసులు వేసి తెలంగాణ రైతుల నోట్లో మట్టి కొడుతున్నది నీ పార్టీ, కాంగ్రెస్ పార్టీ. తెలంగాణ రైతాంగానికి నీళ్ళివ్వకుండా తెలంగాణ రైతాంగానికి దశాబ్దాల పాటు కన్నీళ్లను మాత్రమే ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ మరొకసారి తెలంగాణ రైతాంగం నోట్లో మట్టి కొడుతున్న మాట వాస్తవం కాదా? ఈరోజు మళ్ళీ గుర్తు చేస్తా ఉన్న కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ గారికి 2009లో మీ మేనిఫెస్టోలోనే చెప్పినారు, ఇక్కడ మీరు 9 గంటల కరెంట్ ఇస్తామని చెప్పినారు. 9 గంటలు కాదు కదా, 6 గంటలు కూడా కరెంట్ ఇవ్వని దౌర్భాగ్యపు గత చరిత్ర కాంగ్రెస్ పార్టీది రైతాంగం విషయంలో. 6 గంటల కరెంటు కూడా ఇవ్వని కాంగ్రెస్ పార్టీ, 2009లో మాట ఇచ్చి తప్పిన కాంగ్రెస్ పార్టీ, ఈరోజు కేసీఆర్ గారు స్వయంగా రైతు కాబట్టి ఆయన న్యాయం చేయగలుగుతా ఉన్నారు. రైతాంగానికి కావాల్సినవి 3 ముఖ్యంగా. 1, నిరాటంకంగా నిరంతరంగా నాణ్యమైన విద్యుత్ ఇవ్వాలి. దాన్ని ఈరోజు కేసీఆర్ గారు ఈ భారతదేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి ఏ ప్రభుత్వం ఇవ్వని విధంగా 24 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్తును అందిస్తున్న ఏకైక రాష్ట్రం రైతాంగానికి తెలంగాణ కాదా రాహుల్ గాంధీ గారని నేను అడుగుతా ఉన్నా. 2, సాగునీరు. సాగునీటి విషయంలో 4 ఏళ్లలోనే కొత్తగా 25 లక్షల ఎకరాలకు మరి నీరిచ్చిన ఘనత తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వానికి దక్కుతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా రాహుల్ గాంధీ గారికి నేను గుర్తు చేస్తా ఉన్నా. మీరు పాలమూరులో వలసలు తీసుకొని వస్తే, పాలమూరులో మీరు వలసలకు కారణమైతే ఈరోజు పాలమూరు పచ్చబడడానికి కారణం అవుతున్నది టీఆర్ఎస్ పార్టీ, టీఆర్ఎస్ ప్రభుత్వం అని చెప్పి గర్వంగా మేము చెప్తా ఉన్నాము. 8-9 లక్షల ఎకరాలకి ఒక్క పాలమూరు జిల్లాలోనే నిలిచిన ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానికి దక్కుతుంది. కరెంటు, సాగునీరు, తదనంతరం ఇన్పుట్ అసిస్టెన్స్, ఈ 3 కూడా ఇవ్వాలనే ఒక బృహత్తరమైన ప్రణాళికతో ఆర్థికవేత్తలు, వ్యవసాయ శాస్త్రవేత్తల మన్ననలు అందుకుంటూ రైతు బంధు లాంటి విప్లవాత్మకమైన పథకాలు పెట్టింది కూడా కేసీఆర్ గారి ప్రభుత్వం. ఎకరానికి 8,000 రూపాయలు ఇస్తూ పెట్టుబడి రూపంలో రైతులకి, ఇప్పుడు దాన్ని మళ్ళీ 10,000కు పెంచుతామని మాట ఇవ్వడమే కాకుండా 17,000 కోట్ల రుణమాఫీ చేసి, రైతాంగానికి నిరంతరం ఉచిత విద్యుత్ ఇచ్చి అన్ని రకాలుగా అండగా నిలబడ్డాం. కాబట్టి ఈరోజు తెలంగాణలో ఆత్మహత్యలు తగ్గుముఖం పట్టినాయి, తెలంగాణలో వలసలు వాపసు వచ్చినాయి, రివర్స్ మైగ్రేషన్ జరుగుతూ ఉంది పాలమూరులో. ఇవన్నీ తెలుసుకోకుండానే నోటికొచ్చినట్టు రాహుల్ గాంధీ గారు ఏదైతే మాట్లాడినారు దాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాను. వారు విషయం తెలుసుకోవాలని చెప్పి కూడా కోరుతా ఉన్నాను. ఇంకో హాస్యాస్పదమైన వాళ్ళు మాట రాహుల్ గాంధీ మాట్లాడినారు, పాపం ఆయనకు తెలియదు అనుకుంటా. కర్ణాటకలో ఎట్లా అయితే రుణమాఫీ చేసినామో ఇక్కడ కూడా అట్లే చేస్తాం అన్నాడు. మరి తెలిసి చెప్పాడో తెలియక చెప్పాడో నాకు తెలియదు, కానీ పాపం కర్ణాటకలో సేమ్ తెలంగాణ మోడల్ ఫాలో అవుతున్నారు. తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వం రుణమాఫీని ఏ పద్ధతిలో అయితే చేసిందో కర్ణాటకలో కాంగ్రెస్ జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వం కూడా అదే మోడల్ చేస్తాం. అప్పుడు రాహుల్ గాంధీ గారికి తెలుసో తెలియదో, స్క్రిప్ట్ రాసిచ్చిన వారు సరిగ్గా రాసిచ్చారో రాసివ్వలేదో కానీ పాపం తెలిసి తెలియక మాట్లాడారు. అది కూడా సవరించుకుంటే వారికే మంచిదని చెప్పి కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ఇక రాహుల్ గాంధీ గారు మాట్లాడిన మరో 2 అంశాలు. 1, నియామకాల మీద మాట్లాడినారు. ఆయన ఏమంటారంటే టీఆర్ఎస్ ప్రభుత్వం నియామకాలే చేయలేదు, తెలంగాణ నిరుద్యోగ యువతని చాలా నిరాశకు గురి చేసిందని మాట్లాడినారు. వారికి నేను గుర్తు చేస్తూ ఉన్నాను, సవాల్ కూడా చేస్తూ ఉన్నాను. టీఆర్ఎస్ ప్రభుత్వం కేవలం 4 ఏళ్ల స్వల్పకాలంలో అనే మాట ఉద్దేశపూర్వకంగా వాడుతూ ఉన్నాను. ఎందుకంటే 9 నెలలు మాకు పనిచేసే పరిస్థితి లేదు, కొత్త రాష్ట్రం, కేంద్ర ప్రభుత్వ సహకారం లేదు, మోడీ గారు చాలా ఇబ్బంది పెట్టినారు, ఇన్ని పరిస్థితుల్లో మరి 9 నెలలు అసలు పరిపాలన అధికారుల విభజన కూడా జరగని పరిస్థితి. తదనంతరం కేవలం 3 నెలల సమయంలో 109,000 ఉద్యోగాల భర్తీకి రాష్ట్ర ఆర్థిక శాఖ అనుమతినిచ్చిన మాట రాహుల్ గాంధీకి తెలియదా అని నేను అడుగుతా ఉన్నా. 109,000 ఈరోజు వచ్చిన కొత్త అనుమతితో సహా 109,000 ఉద్యోగాల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వంలో 109,000 ఉద్యోగాల భర్తీకి ఆర్థిక శాఖ పచ్చజెండా ఊపిన మాట రాహుల్ గాంధీకి తెలుసా తెలియదా? తెలుసుకోకపోతే తెలుసుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. తదనంతరం ఈ 109,000 ఉద్యోగాల్లో ఇప్పటికే 87,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చిన విషయం ప్రభుత్వం మీకు తెలుసా తెలియదా రాహుల్ గాంధీ గారని నేను అడుగుతా ఉన్నాను. అది మాత్రమే కాదు, 87,000లో ఇప్పటికే 32,000 ఉద్యోగాల భర్తీ ప్రక్రియ పూర్తయిన విషయం మీకు తెలుసా అని అడుగుతా ఉన్నా. ఆయన చెప్పారు ఈరోజు కేవలం 10,000 ఉద్యోగాలు ఇచ్చింది టీఆర్ఎస్ ప్రభుత్వం అని ఆయన చెప్పినారు. దాన్ని బట్టే చెప్పొచ్చు ఎంత సత్యదూరమైన మాట, ఎంత
దుర్మార్గమైన కుసంస్కారమైన మాటను దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. నేను ఈరోజు అధికారికంగా చెప్తా ఉన్నాను, 109,000 ఉద్యోగాలకి ఆర్థిక శాఖ అనుమతి ఇచ్చింది, 87,000 ఉద్యోగాలకి నోటిఫికేషన్లు ఇచ్చాం, 32,000 పూర్తయినాయి, మిగతాయి పూర్తి కాకుండా సైంధవ పాత్ర పోషించింది మళ్ళీ కాంగ్రెస్ పార్టీ. కోర్టుకు పోయింది, రెగ్యులరైజేషన్ అడ్డుకున్నది, నీ కాంగ్రెస్ పార్టీ కాదా రాహుల్ గాంధీని అడుగుతా ఉన్నాం. కాంట్రాక్టర్ లెక్చరర్స్ని అడగండి, ఎవరు అడ్డుకున్నారు మీ కాంట్రాక్ట్ లెక్చరర్స్ రెగ్యులరైజేషన్? కాంగ్రెస్ పార్టీ కాదా? కాంట్రాక్ట్ ఉద్యోగులు రెగ్యులరైజ్ అయిపోతే అది అడ్డుకుంటారు. నియామకాల విషయంలో సత్వరమే పూర్తి చేయాలని ఒక సత్సంకల్పంతో ముందుకు పోతూ ఉంటే కోర్టులకు పోయి కేసులు వేస్తారు. ఈ మాదిరిగా మళ్ళీ ఒకసారి ఇంకొక మాట గురించి, రాహుల్ గాంధీ గారికి చరిత్ర కూడా గుర్తు చేస్తూ ఉన్నాం. తెలంగాణను ఆంధ్రను కలిపిన నాడు పెద్ద మనుషుల ఒప్పందంలో ముల్కీ రూల్స్ కొనసాగాలని చెప్పి పెట్టింది ఆనాడు పెద్ద మనుషులు, ఇద్దరు రెండు ప్రాంతాల పెద్ద మనుషులు ఒప్పుకున్నారు. ముల్కీ రూల్స్ ఆనాడు తెలంగాణ యువతకు ఉద్యోగాలు ఇచ్చేదానికోసం పెట్టిన ముల్కీ రూల్స్ అవి. వాటిని తుంగలో దొక్కిందెవరు? మీ నాయనమ్మ ఇందిరాగాంధీ గారి ప్రభుత్వం కాదా? ముల్కీ రూల్స్ తొంగలో దొక్కి సుప్రీంకోర్టు ముల్కీ రూల్స్ని అప్లైల్ చేస్తూ తీర్పునిస్తే ఆనాడు వాటిని రాజ్యాంగబద్ధమైన ఒక సవరణతో, రాజ్యాంగ సవరణతో Article 371(d)ని తెచ్చి సుప్రీంకోర్టు తీర్పును తుంగలో దొక్కి పార్లమెంటు వేదికగా తెలంగాణ యువతకు అన్యాయం చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం కాదా? మీ నాయనమ్మ ఇందిరాగాంధీ గారి ప్రభుత్వం కాదా? ఈరోజు మళ్ళీ మీరే వచ్చి ఏ ప్రభుత్వం అయితే ఆనాడు ముల్కీ రూల్స్ రద్దు చేసిందో, ఏ ప్రభుత్వం అయితే దశాబ్దాలుగా తెలంగాణ యువతకు అన్యాయం చేసిందో, ఏ ప్రభుత్వం అయితే తర్వాత 610 జీవో లాంటి జీవోలను అమలు చేయకుండా దశాబ్దాల పాటు తెలంగాణ యువతను వంచిందో మళ్ళీ మీరే వచ్చి ఈరోజు మాట్లాడుతూ ఉంటే శుష్క ప్రియం శూన్య హస్తం అనే మాట మళ్ళొక్కసారి మీ వైఖరి చూస్తూ ఉంటే గుర్తొస్తూ ఉందని చెప్పి కూడా రాహుల్ గాంధీకి నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఇక చివరిగా ఇంకొక దారుణమైన మాట ఆయన మాట్లాడింది. ఆయన ఈరోజు తెలంగాణలో మళ్ళీ హిందువులను ముస్లింలను వేరు చేసే విధంగా మాట్లాడారు. ముస్లింలకు ప్రత్యేకంగా మైనారిటీలను ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం ఎప్పుడు కూడా ఓట్లు వేసే యంత్రాలుగానే చూసింది. చరిత్ర మొదటి నుంచి కూడా ఇప్పటివరకు కూడా ఓట్లు వేసే యంత్రాలుగా మాత్రమే ముస్లింలను కానీ ఇతర మైనారిటీలను కానీ చూసింది కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ. కానీ టీఆర్ఎస్ ప్రభుత్వం ఈరోజు వారిని అట్లా చూడడం లేదు. ఈ 4 ఏళ్ల కాలంలో మేము చేసిన సంక్షేమ కార్యక్రమాలు మైనారిటీలకు చెప్పాలంటే చాలా సమయం పడుతుంది. కానీ నేను రాహుల్ గాంధీ గారి గతం గుర్తు చేస్తూ ఉన్నా. ఈరోజు మైనారిటీల మీద వల్లమాలిన ప్రేమ గురిపిస్తున్న మీరు ఒక్కసారైనా కనీసం ఇప్పటి వరకు, ఆనాడు 84లో సిక్కుల ఊచకోతకు సంబంధించి ఏనాడైనా ఒక్కసారైనా కాంగ్రెస్ పార్టీ క్షమాపణ చెప్పిందా? 2733 మంది ఆనాడు చనిపోతే ఇందిరాగాంధీ చనిపోయిన తర్వాత అల్లర్లలో ఎప్పుడైనా కాంగ్రెస్ పార్టీ సజ్జన్ కుమార్ మీద కానీ జగదీష్ టైట్లర్ మీద కానీ ఎప్పుడైనా విచారించిందా? కనీసం విచారం వ్యక్తం చేసిందా? కనీసం ఎప్పుడైనా వారిని శిక్షించే ప్రయత్నం చేసిందా? చేయలేదు. పైపై ఏమన్నారు రోజు రాజీవ్ గాంధీ గారు? ఒక పెద్ద వృక్షం కూలిపోయినప్పుడు ప్రకంపనలు వస్తాయని చెప్పి మాట్లాడినారు. ఇంకా దారుణం ఏంటంటే ఈరోజు ఎక్కడైతే చార్మినార్లోనైతే నిలబడి సద్భావన గురించి మాట్లాడినారో రాహుల్ గాంధీ గారు, మరి గుర్తు చేస్తూ ఉన్నా, స్వయాన మీ ముఖ్యమంత్రి అభ్యర్థులు ముఖ్యమంత్రులు చెప్పినారు 1989 డిసెంబర్లో. ఆనాడు కాంగ్రెస్ పార్టీలో ఒక ముఖ్యమంత్రిని దించడానికి, మర్రి చెన్నారెడ్డిని దించడానికి కాంగ్రెస్లోని మరొక వర్గం ఆనాడు ఉద్దేశపూర్వకంగా మారణకాండం సృష్టించి ఓల్డ్ సిటీలో దుర్మార్గమైన మతకొల్లలను సృష్టించింది వాస్తవం కాదని నేను అడుగుతా ఉన్నాను. ఇది నేను చెప్పడం కాదు, స్వయంగా మర్రి చెన్నారెడ్డి గారు చెప్పినారు. మీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులే ఆ పని చేసినారు, ఆ దారుణాన్ని కొడిగట్టినారని చెప్పినారు. మరి మీరు వచ్చి ఈరోజు మాకు నీతులు చెప్తానంటే, మైనారిటీలను ఉద్దేశించి మాటలు చెప్తానంటే ఎట్లా రాహుల్ గాంధీ గారని నేను అడుగుతా ఉన్నాను. ఇంకొక మాట కూడా వారికి గుర్తు చేస్తూ ఉన్నా, కాంగ్రెస్ అంటేనే కర్ఫ్యూ. హైదరాబాద్లో అందరూ అనుకునేది ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వం. ఈరోజు మీరు రోషయ్య గారికి అవార్డు ఇచ్చినారు, రోషయ్య గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 4 రోజులు కర్ఫ్యూ. అట్లాంటి కాంగ్రెస్ పార్టీ ఈ 4 ఏళ్లలో ఎక్కడ ఒక చిన్న సంఘటన లేకుండా హైదరాబాద్లో శాంతి భద్రతలను పటిష్టంగా, ఒక్క పూట కర్ఫ్యూ కూడా లేకుండా, ఒక గంట ఒక గడియ కర్ఫ్యూ లేకుండా అద్భుతంగా సమర్థవంతంగా ప్రభుత్వాన్ని నడుపుతున్న కేసీఆర్ గారిని, ముఖ్యంగా హిందూ ముస్లిం అనే ఫీలింగ్ లేకుండా, మైనారిటీలు అనే భావన లేకుండా, మైనారిటీ మెజారిటీ అనే భావన లేకుండా సమతుల్యంగా వ్యవహారం చేస్తూ ముందుకు పోతున్న కేసీఆర్ గారి ప్రభుత్వాన్ని ఉద్దేశించి కేసీఆర్ గారు ఏదో బీజేపీకి దగ్గర అని, కేసీఆర్ గారు ఏదో మోడీకి దగ్గర అని ఏదైతే చిల్లర మల్లర గోబెల్స్ ప్రచారం చేస్తూ ఉన్నారో రాహుల్ గాంధీ గారు, ఇది మంచిది కాదు. సంస్కారవంతంగా మాట్లాడితే మీకే మంచిది, లేకపోతే మేము కూడా మాట్లాడగలం. నేను కూడా అనొచ్చు, చాలా మాటలు అనొచ్చు, కానీ రాహుల్ గాంధీకి నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, మోడీ రాహుల్ గాంధీ మా దృష్టిలో ఇద్దరు కూడా ఈ దేశాన్ని వంచిన వాళ్ళే. కాంగ్రెస్ పార్టీ
భారతీయ జనతా పార్టీ రెండు కూడా ఈ దేశానికి సంబంధించినంత వరకు, ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినంత వరకు ఇద్దరు తీరని అన్యాయం చేసిన వాళ్ళు. మా దృష్టిలో మీరు ఎక్కువ ఆయన తక్కువ ఏం కాదు, మీ ఇద్దరు ఒకటే, ఒకే తాను ముక్కలు. మోడీ రాహుల్ గాంధీ ఒకే తాను ముక్కలు మా దృష్టిలో. కాబట్టి రాహుల్ గాంధీ గారు ఎన్ని రకాల సర్కస్ ఫీట్లు చేసినా తెలంగాణలోని మైనారిటీ సోదరులందరికీ మేము చేసే విజ్ఞప్తి ఒకటి, ఏ రకంగానైతే ఈ నాలుగేళ్లలో శాంతి సామరస్యాలు వెల్లివిరిసే విధంగా మనం ఒక మత సామరస్యాన్ని కాపాడుకుంటూ పరస్పరం గౌరవించుకుంటూ సంస్కారవంతంగా ముందుకు పోతూ ఉన్నాము. బ్రహ్మాండంగా నిరుద్యోగ యువతకు వారికి ఉద్యోగాల కల్పన చేస్తూ మైనారిటీ యువకులకు కూడా పెద్ద ఎత్తున వారికి స్వయం ఉపాధి అవకాశాలు కూడా సృష్టిస్తూ ఉన్నాము. అదే దిశగా ముందుకు పోదాం. ఈ చిల్లర మల్లర ప్రయత్నాలు, ఈ సర్కస్ ఫీట్లు ఏవైతే కాంగ్రెస్ పార్టీ చేస్తూ ఉందో దయచేసి వాటిని విశ్వసించవద్దని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తూ మళ్ళీ ఒకసారి మీ అందరికి కూడా కొంత లేట్ అయినా వచ్చినందుకు ధన్యవాదాలు. నేను మళ్ళీ ఒకసారి చెప్తున్నాను రాహుల్ గారు, 371Dని తెచ్చింది, ముల్కీ రూల్స్ని తుంగలో తొక్కింది కాంగ్రెస్ పార్టీ అని చెప్తా ఉన్నాను. మీకు గుర్తు తెచ్చుకోండి ఒకసారి చరిత్రలో ఆనాడు పివి నరసింహారావు గారు ఇక్కడ ముఖ్యమంత్రి, సుప్రీంకోర్టుకి కొంతమంది ముల్కీ రూల్స్ని ఛాలెంజ్ చేస్తూ పోయినారు. ఒకటే రాష్ట్రంలో రెండు రకాల న్యాయాలు ఎట్లుంటాయి, తెలంగాణ యువతకు ప్రత్యేక హక్కులు ఉపాధి కల్పనలు ఎట్లా ఉంటాయి, ముల్కీ రూల్స్ చెల్లకూడదు చెల్ల నేరవు అని సుప్రీంకోర్టుకు పోయినారు. పోతే సుప్రీంకోర్టు ముల్కీ రూల్స్ ఆర్ వ్యాలిడ్, దే అప్హెల్డ్ ద వ్యాలిడిటీ ఆఫ్ ముల్కీ రూల్స్, ముల్కీ రూల్స్ ఉండాల్సిందే, అట్లా అయితేనే తెలంగాణకు న్యాయం జరుగుతుందని చెప్పారు. నేను చెప్తుంది ఏంటంటే ఆ ముల్కీ రూల్స్ను తొలగించి తెలంగాణ యువతకు తీరని అన్యాయం చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం, ఇందిరాగాంధీ గారి ప్రభుత్వం. దాన్ని కవరప్ చేయడానికి తీసుకొచ్చింది 371D. తదనంతరం 371D నన్న కరెక్ట్గా అమలు చేశారంటే అది లేదు, తర్వాత అందుకే 610 జీవోలు ఇవన్నీ వచ్చినాయి. ఉద్యోగ కల్పన గురించి కాంగ్రెస్ పార్టీకి మాట్లాడే నైతిక హక్కు లేదు. తెలంగాణ యువతకు ఉద్యోగ కల్పన గురించి కాంగ్రెస్ పార్టీకి, ముఖ్యంగా రాహుల్ గాంధీకి మాట్లాడే నైతిక హక్కు లేదు. ఎందుకంటే ఆయన నాయనమ్మ ప్రభుత్వమే తెలంగాణ యువతకు తీరని అన్యాయం చేసిందనేది మా వాదన. అది వాళ్ళ మిత్రుడు చెప్పాడు, చంద్రబాబు నాయుడు అనే కొత్త మిత్రుడు ఎవరైతే ఉన్నారో రాహుల్ గాంధీకి, ఇద్దరు మొన్న బెంగళూరు అలమించుకున్నారు కదా వేదిక మీద, అప్పటి నుంచి ఒకరి జబ్బు ఒకరికి పాకినట్టుంది. ఆ మాట చెప్పింది, బాబు వస్తే జాబ్ వస్తుందన్న మాట ఏం చెప్పలేదు, బాబు గారు వస్తే జాబ్ వస్తుందన్న మాట చంద్రబాబు గారు చెప్పినారు, ఇంటింటికి ఉద్యోగం అన్నమాట చంద్రబాబు చెప్పింది. రాహుల్ గాంధీ గారు పాపం అక్కడి స్క్రిప్ట్ ఇక్కడ చదివినట్టున్నాడు, ఇక్కడ మేము ఎప్పుడు ఆ మాట చెప్పలేదు, చెప్పినట్టు మీరు ఎవరైనా రుజువు చేస్తే దేనికంటే దానికి రెడీ లేని శత్రువుతో ఏం కొట్లాడతాం రమణ గారు. రమణ, లేని శత్రువుతో కొట్లాడమని మీరంటే నేనేం చేయాలి, మేము ఇక్కడ బీజేపీ అనే పార్టీ ఉనికి లేదు, సోదిలో కూడా లేదు, అట్లాంటప్పుడు వాళ్ళు ఎందుకు ఓడించుకుంటాం మేము, బీజేపీ ఉందా ఇక్కడ. పాపం ఆ పార్టీకి అభ్యర్థులు లేరు, 119 అభ్యర్థులే లేరు, 100 పైచిలకు స్థానాల్లో డిపాజిట్లు కూడా పోతుంది ఆ పార్టీకి, ఓ 10-15 చోట్ల డిపాజిట్లు దక్కొచ్చు. ఆ పార్టీని ఏమంటాం, నాదాన్ దుష్మన్, సీఎం గారు మొన్ననే చెప్పినారు. అట్లాంటి పార్టీని డెఫినెట్లీ కాంగ్రెస్ మా ప్రత్యర్థి అని అనుమానం ఎందుకు మీకు, సెకండ్ వచ్చేది కాంగ్రెస్, బలము బలహీనం నేను చెప్పాను, ఆ బలం బలహీనత ప్రజలు తెలుస్తారు. కాంగ్రెస్ పార్టీ డెఫినెట్గా సెకండ్ వచ్చే పార్టీ తెలంగాణలో కాంగ్రెస్, అందులో అనుమానం మీకు అవసరం లేదు, నాకు కూడా అవసరం లేదు. సెకండ్ వస్తుందా థర్డ్ వస్తుందా చూడాలి మరి, అది మాత్రం డౌట్. అదే అంటున్నాను, దానికి ఆధారము ప్రాతిపదిక హేతుబద్ధత ఏదైనా ఉంటుందా, లేకపోతే గాలికి నోటుకు వచ్చినట్టు ఎటుపడతట్టు మాట్లాడాను. కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాట్లాడే ముందు 1-2 సార్లు ఆలోచించి మాట్లాడాలి, కానీ ఏ ప్రాతిపదిక మాట్లాడతారు, నోటుకు వచ్చినట్టు ఎటుపడతట్టు మాట్లాడతారా. భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ పార్టీ ఒకే తాను ముక్కలు, నరేంద్ర మోడీ రాహుల్ గాంధీ మా దృష్టిలో వేరువేరు కాదు, ఇద్దరూ తెలంగాణను వంచిన వాళ్ళే, తెలంగాణను దగా చేసిన వాళ్ళే, ఇద్దరి పట్ల కూడా మా వైఖరి ఒకటే. కాకపోతే ఇక్కడ బీజేపీ పార్టీ లేదు, బీజేపీకి సంస్థాగత బలం కానీ నిర్మాణం కానీ లేదు, కాంగ్రెస్ పార్టీకి అంతో ఎంతో ఉంది, కాబట్టే కాంగ్రెస్ని మా ప్రధాన ప్రత్యర్థిగా భావిస్తున్నాం, అందుకే కాంగ్రెస్ పట్ల డెఫినెట్గా షార్ప్గా స్పందిస్తాం, తప్పే ఉంది అందులో, బీజేపీకి లేదు, అది వాస్తవం. బీజేపీకి 100 స్థానాలు పైచిలకి స్థానాలు డిపాజిట్లు రావు, ఇక అట్లాంటప్పుడు ఆ పార్టీ గురించి మాట్లాడడం ఎందుకు, దాన్ని పెద్ద దానికి ఇంపార్టెన్స్ ఇవ్వడం ఎందుకు. థ్యాంక్ యూ.